చంద్రబాబుది విలువల్లేని రాజకీయాలు, ఎమ్మెల్యే తెలారి వెంకట్రావు. టీడీపీ అధినేత విలువల్లేని రాజకీయం చేస్తారని, ఆయన నైజం మరొక మారు బయటపడిందని గోపాలపురం ఎమ్మెల్యే తెలారి వెంకట్రావు ఆయన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని, 2024 ఎన్నికల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పనున్నారని, ఆ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, విలువలు లేని రాజకీయాలు చేసే నైజం చంద్రబాబుది అని అన్నారు. అడ్డంగా అర్ధరాత్రి పాదయాత్ర పారిపోయి వచ్చి మొన్న జరిగిన 2019 ఎలక్షన్లో దానికి నిదర్శనం 23 మంది వచ్చి ఇంకా సిగ్గు రావడానికి, ఎందుకంటే ఇవాళ మా రాజోల ఎమ్మెల్యే ఒక దళితుడు, అంటే దళితులు ఏదైనా చేసేయచ్చు, దళితులు ఏ విధంగా రంగు తీసుకొచ్చు అనుకున్న ఉద్దేశంతో ఓటు వేస్తే 10 కోట్లు ఇస్తానని బేరాలు మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ ఇంకా బుద్ధి రాకపోతే, నేను ఒకటే చెప్తున్నా, నీకు ఇంకా బుద్ధి రాకపోతే రేపు 24 ఎలక్షన్లో కూడా అది కూడా రాకుండా 0 స్థాయిలో ఉంటామని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇవాళ నీకు ఇదే నైతికతో నడుస్తున్నాం, ఇంకా సిగ్గు రాలేదు నీకు. ఇంకా ఓ పక్కన మన జగన్మోహన్ గారు చక్కని రీతిలో అందరికీ అది చేస్తున్నప్పటికీ ఇంకా ఏదో ఉద్ధరణ చేద్దామని, ఓ పక్క నీకు మా ఎమ్మెల్సీలో ఎవరో మెజార్టీ లేదు శాసనమండలిలో, ఏదో విధంగా మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్సీని కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానం చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు.